వీఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బుల్టిన్ లో హెడ్లైన్స్. అమలు కాని హామీలతో కాంగ్రెస్ గద్దెనెక్కింది. ఆరు గ్యారెంటీలను గారడీలుగా మార్చిందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తిరుచి వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చిన శ్రీ జ్ఞాన ప్రసన్నమ్మ. అత్యంత వేడుకగా ఊరేగింపు కార్యక్రమం. ఘనంగా ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం. మొదటి సభ్యత్వాన్ని స్వీకరించిన నారా చంద్రబాబు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ పంపిణీ ప్రారంభం. మంత్రి నాదెండ మనోహర్ వెల్లడి. కాంగ్రెస్ పార్టీ అనేక అమలు కాని హామీలనిచ్చి రైతులను, నిరుద్యోగులను, మహిళలను మోసం చేసిందని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆరు గ్యారంటీలను గారడీలుగా మార్చిందన్నారు ఆయన. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి అబద్ధపు హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చారని విమర్శించారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ అనేక రకాల హామీలు ఇచ్చింది. పేదవాళ్ళందరికీ ఇల్లు కట్టిస్తాము, మహిళలందరికీ నెలకు 2500 రూపాయలు ఇస్తాము, రైతుల రుణమాఫీ చేస్తాము, రైతు భరోసా 15,000 ఇస్తాము, కౌలు రైతులకు 15,000 ఇస్తాము, రైతు కూలీలకు 12,000 ఇస్తాము, పెన్షన్లు పెంచుతాము, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తాము, రైతులకు ఈరోజు సబ్సిడీ ఇస్తాము. అనేక రకాల హామీలు ఈ ప్రభుత్వము ఇవ్వడం జరిగింది. ఆరు గ్యారంటీల పేరుతో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి ప్రజలను మభ్యపెట్టి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత గ్యారంటీలను గారడీలుగా మార్చి గ్యారంటీలను ఈరోజు మరి ఈరోజు ఈ ప్రభుత్వం పూర్తిగా మసిబూసి మారడుకాయ చేస్తా ఉన్నది తప్ప పేద ప్రజల కోసం ఇచ్చినటువంటి హామీలు కూడా ఏది అమలు చేయడం లేదు. నేను తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ఈరోజు తెలంగాణ రాకుండా అడ్డుకుందో, ఏ కాంగ్రెస్ పార్టీ కారణంగానైతే ఈ రాష్ట్రంలో 1500 మంది బిడ్డలు తెలంగాణ ఉద్యమంలో ఆత్మ బలిదానం చేసుకున్నారో, అదే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలతో 400 హామీలతో మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా ప్రభుత్వం పరిపాలిస్తుందో చూడాలి. గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే మూసి మీద వాళ్ళు కూడా కార్పొరేషన్ వేశారు. మూసి ప్రక్షాళన పేరు మీద, మూసి సుందరీకరణ పేరు మీద వాళ్ళు కూడా ఇండ్ల మీద మార్కింగ్ చేశారు, భయపెట్టించారు. ఆ రోజు కూడా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ నిలబడ్డది. ఆ రోజు ప్రజల పక్షాన నిలబడి పేద ప్రజల ఇల్లు రక్షించడం జరిగింది. మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ బాటలోనే, కేసీఆర్ యొక్క బాటలోనే ఈరోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నడుస్తూ ఉన్నది, అదే ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నది. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ గత 15 రోజులుగా స్థానికంగా ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు, స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్లు, స్థానికంగా ఉన్నటువంటి పార్టీ నాయకులు నిరంతరం ప్రజల మధ్యలో తిరిగాము. గత 3-4 రోజులుగా పార్టీ పార్లమెంట్ సభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులందరూ కూడా మూసి పారివారిక ప్రాంతంలోని బాధితులందరినీ స్వయంగా వెళ్ళి కలవడం జరిగింది. స్వయంగా వెళ్ళి వాళ్ళ కష్టాలు చూడడం జరిగింది, వాళ్ళ ఆవేదన ఆక్రోశము స్వయంగా వినడం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది, మూసి ప్రాంతంలో నివసిస్తున్నటువంటి పేద ప్రజలకు అండగా నిలబడాలని నిర్ణయించుకున్నది. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శ్రీ జ్ఞాన ప్రసన్నమ్మ దేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చి కనువిందు చేశారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామ స్మరణల నడుమ అమ్మవారి ఉత్సవ మూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి
ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళహారతులు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నమోదు కార్యక్రమం 2024-26 పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. 100 రూపాయల సభ్యత్వంతో 5 లక్షల రూపాయల మేర బీమా సౌకర్యం కల్పించేలా తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. మొట్టమొదట సభ్యత్వాన్ని స్వీకరిస్తారు వారికి మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఫామ్ ప్లేట్ సార్ తమ సభ్యత్వం తీసుకున్న తర్వాత రిలీజ్ చేస్తారు సార్. ఇప్పుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారు వారి అధ్యక్షతన సభ్యత్వాన్ని మన ప్రీతమ నేత మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అందజేస్తారు. వారు స్వీకరిస్తారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా టీవీలు అందరిలో చూస్తూ ఉన్నారు, జూమ్లో చూస్తూ ఉన్నారు. వారందరూ సమక్షంలో వారందరూ జేజేలు పలుకుతుండగా ఇప్పుడు సభ్యత్వాన్ని స్వీకరిస్తారు పల్లా శ్రీనివాస్ గారి చేతుల మీదుగా మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట సభ్యత్వాన్ని స్వీకరిస్తారు. చూడ ఇది అట్లా చూడ అధ్యక్షులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సభ్యత్వం ఇవ్వడం జరిగింది. ఆయన సభ్యత్వాన్ని చూపిస్తున్నారు మనందరికీ. ఆ సభ్యత్వం కార్డు అదంతా కూడా ఆ రకంగా వస్తుంది. ఇప్పుడు జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.
మాన్యశ్రీ మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అమృతస్థాల మీదుగా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారు సభ్యత్వాన్ని స్వీకరిస్తారు. పల్లా శ్రీనివాస్ గారు సభ్యత్వం చూడమ్మా. పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అమృతస్థాల మీదుగా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారు సభ్యత్వాన్ని స్వీకరిస్తారు. ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీకి విధి విధానాలను ఖరారు చేశారు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ పంపిణీ ప్రారంభం కానుంది. ఈ నెల 29 ఉదయం 10 గంటల నుంచి బుకింగ్స్ ప్రారంభమవుతాయి. 31వ తేదీ నుంచి డెలివరీ ప్రారంభిస్తారు. బుకింగ్ కన్ఫర్మ్ అయ్యాక పట్టణాల్లో 24 గంటలు, గ్రామాల్లో 48 గంటల్లో సిలిండర్ డెలివరీ అవుతుంది. ప్రభుత్వం అందజేసే 3 ఉచిత సిలిండర్లలో మొదటి సిలిండర్ మార్చి 31 లోపు, రెండోది జులై 31 లోపు, మూడోది నవంబర్ 30 లోపు ఎప్పుడైనా పొందవచ్చు. ఉచిత గ్యాస్ కనెక్షన్ పొందేందుకు అర్హత కలిగిన ఎల్పిజీ కనెక్షన్ ఉండాలి, తెల్ల రేషన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి. ఇక ప్రస్తుతం ఏపీలో 1,55,00,000 గ్యాస్ కనెక్షన్లు, 1.47 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో అర్హులందరికీ సిలిండర్ అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రతి అడుగు మేము వేసేది ప్రజలకి సంక్షేమం మరియు అభివృద్ధి చెందే విధంగా, ప్రతి కుటుంబంలో కూడా ఒక వెలుగు నింపే విధంగా అద్భుతమైన కార్యక్రమాలు తీసుకొస్తా ఉన్నాం. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలో సూపర్ 6 కార్యక్రమంలో ప్రధానమైంది మహిళలకు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు. ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మన కేబినెట్ సమావేశంలో ఆమోదం పొందిన తర్వాత డిపార్ట్మెంట్ల వారీగా మేము చర్చలు జరిపి ఆయిల్ కంపెనీస్తో ఒప్పందానికి వచ్చి రాష్ట్రంలో ఉన్న సుమారు 1,55,00,000 గ్యాస్ కనెక్షన్స్కి ఏ విధంగా మేము అందుబాటులో తీసుకొచ్చి ఈ పథకాన్ని వాళ్ళకి చేర్చగలుగుతామని లోతుగా అధ్యయనం చేశాం. అందులో భాగంగా ఆర్థిక భారం ఉండకూడదు, ప్రభుత్వం నుంచి అందించే ఈ వెసులుబాటు ప్రతి కుటుంబానికి వీలైనంత త్వరలో చేరాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తోటి, అదేవిధంగా జాతీయ స్థాయిలో ఆ కంపెనీస్ తోటి మాట్లాడుకుని ఒక కొలిక్కి తీసుకురాగలిగాం. ఈరోజు సంబంధించిన జియో కూడా మా సివిల్ సప్లై శాఖ నుంచి రిలీజ్ చేయబోతున్నాం. అందులో ముఖ్యమైన అంశం ఏంటంటే అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి 31వ తారీఖు మొట్టమొదటి రోజు డెలివరీ రోజు అని పెట్టుకుని అక్కడి నుంచి మొదటి సిలిండరు మార్చి 31వ తారీఖు వరకు ఎప్పుడైనా ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. ఖాళీ సిలిండర్ ఉండాలి, మీకు అర్హత కలిగిన ఎల్పిజీ కనెక్షన్ ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, అదేవిధంగా ఆధార్ కార్డు ఉండాలి. అంత సింప్లిఫై చేసాం ఈ ప్రాసెస్ని. ఎవరికీ ఎటువంటి అనుమానాలు లేకుండా, ఎవరికీ ఇబ్బందులు లేకుండా. గతంలో కొంతమంది మిత్రులు అడిగారు అర్హత అంటే ఏంటని. అర్హత అనేది ఇదే, ఇంతకన్నా ఎక్కువ లేదు. మీకు ఒక ఎల్పిజీ గ్యాస్ కనెక్షన్ ఉండాలి, ఒక తెల్ల కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి. వీటిని అనుసంధానం చేసుకుని, ఎందుకంటే మొట్టమొదటిసారి ఈ స్థాయిలో ఇటువంటి కసరత్తు జరుగుతుంది కాబట్టి, మాకున్న డేటాబేసు, ఆయిల్ కంపెనీస్ దగ్గర ఉన్న డేటాబేసు రెండు అనుసంధానం చేసుకుని ప్రతి ఇంటికి అందే విధంగా చర్యలు తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దానికి అనుగుణంగా మా శాఖ నుంచి అన్ని విధాలుగా ప్రిపేర్ అవుతున్నాం. 29వ తారీఖు నుంచి బుకింగ్ డెలివరీస్ పూర్తవుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో కొంచెం సమయం పడుతుంది కాబట్టి 48 గంటలు అన్నారు, పట్టణాల్లో మాత్రం 24 గంటల్లోనే వీళ్ళు అందిస్తామని చెప్పారు. పొంగులేటిపై జరిగిన ఈడీ రైడ్లపై, దొరికిన నోట్ల కట్టలపై అదానీ కాళ్ళు మొక్కి కేసులు కాకుండా చేసుకున్న బాంబులు చెప్తాడా అని కేటీఆర్ ప్రశ్నించారు.
లేదంటి అమృత్ స్కామ్ లో రేవంత్ రెడ్డి బావ మరిది తీసుకున్న కాంట్రాక్ట్ 1137 కోట్ల గురించి బీజేపీ వాళ్ళతో జరిగిన పొత్తు బాంబు గురించి చెప్తాడా అని అన్నారు. అవి లక్ష్మీ బాంబుల సుతిలి బాంబుల తుసు బాంబుల తెలుస్తుందన్నారు. బాంబు అంటే నాకు తెలిసినంత వరకు ఆయన మీద జరిగిన ఈడి రేడ్ గురించి ఏమైనా చెప్తాడేమో. ఈడి రేడ్ లో ఎన్ని నోట్ల కట్టలు దొరికినాయి, ఎన్ని కట్టల బాంబులు దొరికినాయి, ఎట్లా బీజేపీ తను సంధి కుదుర్చుకున్నా, అలా ఎట్లా సెటిల్మెంట్ చేసుకున్నా, ఎట్లా అదాని కాలు మొక్కినా, ఎట్లా బీజేపీ వాళ్ళను బతిమిలాడి ప్రసన్నం చేసుకుని కేసు కాకుండా కాపాడుకుంటున్నా ఆ బాంబు చెప్తాడా? లేకపోతే మరి ఇవాళ అమృత్ స్కామ్ లో ముఖ్యమంత్రి బావమరిదికి 1137 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఏదైతే ఇచ్చిరని నేను ఆరోపణ చేస్తున్నా. బీజేపీ వాళ్ళు స్పందిస్తలేరు, మరి దాని మీద ఏమైనా విచారణకు ఆదేశిస్తారు? ఆ బాంబ ఇది లక్ష్మీ బాంబ, సుతిల్ బాంబ, తుస్సు బాంబ అన్ని తెలుతాయి. నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో అక్రమ మైనింగ్ చేస్తూ కోట్లు గడిస్తున్నారు కొందరు నేతలు. రెవెన్యూ పోలీస్ దాడుల్లో కొన్ని వెలుగులోకి వచ్చినా రానివి ఎన్నో ఉన్నాయి. సైదాపురం మండలంలో రెవెన్యూ పోలీస్ శాఖల అధికారులు దాడులు నిర్వహించారు. రామసాగరం ప్రభుత్వ భూముల్లో అక్రమ మైనింగ్ కార్యకలాపాలు చేపట్టడంతో అధికారులు మైనింగ్ వద్దకు చేరుకుని రికార్డులు పరిశీలించారు. అక్రమ మైనింగ్ పనులు గుర్తించడంతో 2 టిప్పర్లు, హిటాచీ మిషన్, జేసీబీలను తహసీల్దార్ రమాదేవి సీజ్ చేసి మైన్ లో పనిచేస్తున్న 12 మందిపై కేసులు నమోదు చేశారు. తూర్పు పూండ్లతో పాటు సైదాపురం మండలంలో అనేక చోట్ల ఇంకా అక్రమ మైనింగ్ అక్కడక్కడ జరుగుతుందని సమాచారం. పూర్తి స్థాయిలో దాడులు జరిపి అక్రమ మైనింగ్ కి అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు. ఉండండి కాసేపు. సైదాపురం మండలం రామసాగరం గ్రామానికి సంబంధించి అనుమతులు, ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇక్కడ మైనింగ్ అనేది జరుగుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఎస్ఐ గారు మేము ఇక్కడికి వచ్చి చూసాము. చూస్తే ఇక్కడ ఒక జేసీబీ, ఒక హిటాచి, 2 టిప్పర్లు దొరికినవి. వాటిని సీజ్ చేసేసి మన ఎస్ఐ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. ఇందులో 12 మంది వర్కర్స్ ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకొని ఎస్ఐ గారు స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. అందరికీ నమస్కారం. ఈరోజు అనగా తేదీ 24/10/2024 మాకు రాబడిన సమాచారం మేరకు రామసాగరం గ్రామ రెవెన్యూలో అక్రమంగా చేస్తున్నారు అని ఇన్ఫర్మేషన్ రాగా నేను ఎంఆర్ఓ గారు వెళ్ళాము. అక్కడ విజిట్ చేయగా, అక్కడ చెక్ చేయగా 2 టిప్పర్లు, ఒక జేసీబీ, ఒక హిటాచీ పనులు అక్రమంగా మైనింగ్ చేయడానికి రెడీగా ఉన్నాయి. వాటిని ఎంఆర్ఓ గారు సీజ్ చేసి మాకు అప్పచెప్పారు. వాటిని తదుపరి దర్యాప్తు నిమిత్తం కేసులో పెట్టి కేసు రిజిస్టర్ చేసి కోర్టుకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇవి ఒక హిటాచీ, 2 టిప్పర్లతో పాటు 12 మంది ముద్దాయిలు కూడా ఎంఆర్ఓ గారు మాకు హ్యాండ్ ఓవర్ చేశారు. వారందరినీ చెప్పేసి బీఆర్ఓ గారు కంప్లైంట్ తీసుకొని వారందరి మీద కేసు బుక్ చేసి ఇట్లా బండిని పూర్తి పెట్టడం జరుగుతుంది. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల భాగంగా సిరిసిల్ల పట్టణ బస్టాండ్ నుండి పోలీస్ స్టేషన్ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొన్నారు. ఈరోజు మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలో మన సిరిసిల్ల పట్టణంలో పోలీస్ కమెమరేషన్ వీక్ సందర్భంగా ఈరోజు మనం సైకిల్ ర్యాలీ ఏర్పాటు చేశాము.
ఈ వారం మనం అన్ని చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేస్తాము మన పోలీస్ మార్టియర్స్ కి గుర్తు పెట్టుకోవడానికి వాళ్ళ పని వల్ల ఈ రోజు మనం మొత్తం సేఫ్ అండ్ సెక్యూర్ ఉన్నాము నక్సలిజం మన స్టేట్ నుండి మొత్తం బయటకి పోయింది దానికోసం వాళ్ళకి గుర్తు పెడతాము ఈ రోజు రేపు కూడా మనం బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నాము దానిలో కూడా అందరు ఇన్వైటెడ్ ఎక్కువ కంటే ఎక్కువ మంది వచ్చి అక్కడ బ్లడ్ డొనేట్ చేసి బయట హాస్పిటల్లో ఉన్న వాళ్ళ జనాలకి మనం లైఫ్ కాపాడుకుంటాము అది ఒక ప్రతిజ్ఞ మనది సో థ్యాంక్ యూ సో మచ్ హన్మకొండ కాకతీయ యూనివర్సిటీలో పద్మాక్షి గర్ల్ హాస్టల్లో ఉండే మహిళా విద్యార్థులను ఉన్నపలంగా ఖాళీ చేయమని చెప్పడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. కాకతీయ యూనివర్సిటీ అధికారులు తీరు సిగ్గుచేటని ఏబీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మంద నరేష్ అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిరసన చేస్తున్న స్థలానికి వెళ్లి వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మంద నరేష్ మాట్లాడుతూ కాకతీయ యూనివర్సిటీ అధికారులు విద్యార్థి జీవితాలతో చెలగాట మారుతున్నారని ధ్వజమెత్తారు. తక్షణమే యూనివర్సిటీ అధికారులు స్పందించి విద్యార్థినుల పట్ల వ్యవహరించిన అధికారులను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులను ఇష్ట రాజాగా వారి పట్ల దూసుగా మాట్లాడి మరియు వారు వాళ్ళు ఉండేటువంటి హాస్టల్లో ఉన్నటువంటి బస్సులను నగని మొత్తం బయట పారేసి మీరు బయటికి పోవాలని చెప్పి మాట్లాడడం చాలా బాధాకరం. యూనివర్సిటీ అధికారులు ఆ విద్యార్థులకు వచ్చే వాటాల హక్కులు కల్పించకుండా వారికి న్యాయం చేయకుండా కనీసం యూనివర్సిటీలో మెస్ తీసుకున్నట్లయితే సరైన భోజనం లేదు, మరి వారికి టైల్ పోతే వాటర్ కూడా లేక లేని పరిస్థితులు ఉండరు విద్యార్థులు.
వాస్తవానికి యూనివర్సిటీ అధికారులు స్పందించి విద్యార్థులు న్యాయం జరిగినట్లు కోరుతా ఉన్నా. ఎందుకంటే విద్యార్థులు న్యాయబద్ధంగా పోరాడుతున్న క్రమంలో ఇక్కడ పోలీసులు వచ్చి వారిపై దురుసుగా మాట్లాడి ఇబ్బందులు గురించి చాలా బాధాకరం. పోలీసులు ఆలోచించాలి, ఎందుకంటే వారి కడుపు గాలి ధర్నాలు చేస్తున్న విషయాన్ని పోలీసులు గుర్తించిన అవసరం పడత పోలీసులపై నిన్న చెప్పిన సందర్భంలో తెలుస్తున్నా. ఇప్పుడు ఇప్పటికైనా టీసీ రిజిస్టర్ స్పందించి విద్యార్థులు న్యాయం చేయకుండా పెద్ద ఎత్తున అందరం కార్యక్రమం చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ నా పేరు నరేష్, నా ఏబీఎస్ జిల్లా కాజీ. ఇవి బులెటిన్ అప్డేట్స్.